अंदर की नमस्कार तेलंगाना प्रभुत्वं भाषा सांस्कृतिक शाख तेलंगाना साहित्य अकाडमी पक्षाना तेलंगाना राष्ट्रव्याप्तंगा उंडे कवुलु कलाकारुलु रचयितलु अनुवादकुलु ग्रंथकर्तलु अंदर की साहित्यवेत्तलु अंदर की नमस्कार 26వ అక్టోబర్ నిజానికి చెప్పాలంటే అన్ని రోజుల లాంటి ఒకానొక రోజు కానీ ఆ రోజుకి తెలంగాణకి తెలంగాణ కథా సాహిత్యానికి తెలంగాణ నవలా సాహిత్యానికి అలాగే తెలుగు నవలా సాహిత్యానికి తెలుగు కాల్పనిక నవలా సాహిత్యానికి ఒక మర్చిపోలేని రోజు లాంటి అని చెప్పొచ్చు అది ఏంటంటే శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి జయంతి మాదిరెడ్డి సులోచన మనందరికి తెలిసిన చిరపరిచితమైన పేరు 1960 70 దశకాలలో తెలుగు ప్రాంతంలో తెలుగు నవలా సాహిత్యంలో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిన పేరు మాదిరెడ్డి సులోచన గారు సో అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాదిరెడ్డి సులోచన గారి గురించి మాట్లాడడానికి ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి సో దాంట్లో ఏంటంటే తెలంగాణ ప్రాంతం నుంచి కథా సాహిత్యం కాల్పనిక సాహిత్యం కూడా ఎప్పటి నుంచో అద్భుతంగా పుట్టింది వికసించింది విరాజిల్లింది అద్భుతంగా విస్తరించింది కూడా అయితే వేరు వేరు కారణాల వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్య చరిత్రని గాని తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సాహితీవేత్తల కంట్రిబ్యూషన్ గాని అంతగా గుర్తింపు గాని గౌరవం గాని లభించని పరిస్థితి గతంలో ఉంది అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే తెలుగులో కథ సాహిత్యం మొట్టమొదటిసారిగా గురుజాడ అప్పారావు ద్వారా దిద్దుబాటు అనే కథతో 1911లో కథ మొదలైంది అనేది ఒకటి మనకు చెప్పుకుంటూ వచ్చినప్పటికీ వాస్తవానికి ఎంతో మంది పరిశోధకులు చరిత్రకారులు నిగ్గు తేల్చి చెప్పిన సత్యం ఏంటంటే తెలంగాణ ప్రాంతం నుంచి బండారు అచ్చమాంబ అనే ఒక అద్భుతమైన రచయిత్రి గృహిణి ఆమె మొదటిసారిగా 10 ప్రాంతంలోనే ఒక అద్భుతమైన కథా లక్షణాలతో కూడిన కథని రాసిందనే చరిత్ర బయటపడింది సో అందుకని ఈ లెక్కన తెలుగు సాహిత్యంలో తొలి కథకురాలు తొలి కథా రచయిత్రి అంటుంటే ఖచ్చితంగా బండార అచ్చమాంబ గారే అని చెప్పాలి సో ఇలా చాలా ఎన్నో ఉన్నాయి సో కుప్పాంబిక తెలుగులో మొట్టమొదటిసారిగా పద్యాన్ని రాసి కవిత్వాన్ని రాసినటువంటి కావ్య రచయిత్రి కావ్య సాహితీవేత్త కుప్పాంబిక సో ఇలా ఎన్నో అంటే అది కాకతీయుల కాలంలో కుప్పాంబిక తన ప్రస్థానాన్ని కొనసాగించింది కావ్యాలు రాసింది అది చరిత్రయుక్తం సో ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలన్నీ కూడా మరుగున పడిన సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి నవలా సాహిత్యంలో పాపులర్ నవలా సాహిత్యంలో కూడా అద్భుతమైన కథా రచయితలు నవలా రచయితలు వచ్చారనేది ఇక్కడ మనం గమనించాలి సో దీంట్లో ఇది ఒక వైపు అయితే మరొక వైపున నవలలు అనే అంశాన్ని కూడా గమనించాలి సో నవల అనే పదం నావెల్లా అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది నావెల్లా అంటే నవ్యమైనది కొత్తదనంతో కూడింది ఆసక్తిదాయకమైనది అర్థం సో దీంట్లో ప్రపంచంలో మొట్టమొదటి నవలను రాసింది బొకేషియో అనే ఒక ఇటాలియన్ రచయిత ఆయన రాసిన నవల పేరు ది డెకా మెరాన్ డెకా మెరాన్ డెకా అంటే 10 మెరాన్ అంటే రాత్రులు అని అర్థం అంటే ఒక 10 రాత్రులకు సంబంధించిన కథని ఆయన రాశారు సో దాంట్లో ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఒక రాజు ఉంటాడు రాజుకి ఒక పెద్ద కోట ఉంటుంది జ్యోతిష్యులు ఏం చెప్తారంటే పెద్ద తుఫాన్ రాబోతుంది ఆ తుఫాను 10 రోజుల పాటు ఉంటుంది కనుక ఏంటంటే మొత్తం ఇక్కడ ఉన్న రాజ్యంలో ఉండే వాళ్ళందరూ నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా వేరే సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళాలని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తారు చెప్తే దాని అనుసరించి ఏం చేస్తారంటే ఆయనకు ఒక బంగారు భరణం లాంటి బిడ్డలు ఉంటారు రాకుమార్తెలు ఉంటారు సో రాకుమార్తెల్ని వారికి ఈ విపత్తు తెలియకుండా ఉండాలి ఒక పెద్ద తుఫాన్ వస్తుంది ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదం తెలియకుండా ఉండాలని ఏం చేస్తారంటే ఎవరైతే ఊరూరు చాటింపు చేస్తారు ఏమని చాటింపు చేస్తారు ఎవరైతే 10 రోజుల పాటు అసలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనంతగా ఎంగేజ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న కథన సామర్థ్యం నరేటివ్ స్కిల్స్ ఉన్న వ్యక్తులని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి ఒక ఒంటి స్తంభం మేడ కట్టించి ఆ ఒంటి స్తంభం మేడలో ఆ రాకుమార్తెలని తర్వాత ఈ యువకులని అందులో పెట్టేస్తారు పెట్టేసి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే తుఫాను బయట నుంచి వచ్చి ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి అసలు ఆ అవగాహన కూడా రానియకుండా గుర్తించలేనంత స్థాయిలో దాన్ని చెప్పాల్సి ఉంటుంది సో అందుకని కథలు చెప్పాలి 10 రాత్రులు గడవడానికి కావాల్సిన కథల్ని చెప్పాలి ఆ కథలు చెప్పే వారిని ఎంపిక చేస్తారు వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యువకుడు ఆ యువరాణులకి కథలు చెప్తూ ఉంటారు అది డెకా మెరాన్ సో ఇలా ఇది ఒక కాల్పనికత అప్పటి వరకు వచ్చిన కావ్య సంప్రదాయానికి భిన్నంగా కాల్పనికత
फिक्षन इवन्नी जोड़ी इमेजिनेशन फिक्षन दांतो जनरंजक विषय अलागे आसक्तिदायक अंशाने अन्नीटिनी क्रोडीकरिंची प्रयोग चेयडं जरिगिंदि अंदुके दीनिनी नावेल अन्नारु सो अदी తెలుగులో తెలుగు సాహిత్యంలో ఆ నావెల్ అనేది కాశీపట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు సో ఇలా ఎంతో మంది దాన్ని కూడా చేశారు సో దాంట్లో రంగరాజ చరిత్ర అనేది ఒకటి తర్వాత రాజశేఖర చరిత్ర అనేది ఒకటి సో ఇలా తెలుగు సాహిత్యంలో కూడా నవల రీతి నవల శైలి అనేది పాదుకోవడానికి బలంగా ఊనడానికి దారి సుగమమైంది సో ఆ తర్వాత ఎన్నెన్నో నవల ఎన్నెన్నో పరిణామాలు చెందుతూ వచ్చింది ఆ ఎన్నెన్నో పరిణామాలలో మొదట్లో అది గ్రంథ గ్రాంధిక భాషలో ఉంది ఆ తర్వాత రాజుల కాలం నాటి కథలు లాంటి అంశాలతోనే కూడినప్పటికీ అంటే చారిత్రక కథనాలు రాజుల నాటి కథనాలు జానపద కథా శైలి ఆ తర్వాత గ్రాంధిక భాష ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ తర్వాత 1960s ఆ టైంకి వచ్చిన తర్వాత ప్రజల పరం అయిపోయింది ప్రజా భాషలోకి వచ్చింది అలాగే 1948 టైంలో కూడా నవలల్లో గొప్ప చైతన్యం వచ్చింది ఇప్పుడు వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి వారు అద్భుతంగా ప్రజల మనిషి గాని గంగూ లాంటి ఎన్నో నవలలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు సో ఇలా నవలని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురాగలిగిన సామాజిక చైతన్య క్రియేటివ్ ఫామ్ గా కూడా చూసిన సందర్భాలు మనకు ఉన్నాయి సో అదంతా ఒక వైపు అయితే మరొక వైపున 1960s వచ్చిన తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన 20 ఏళ్ళకి ఒక పరిణామం అంటే 15 16 ఏళ్ళకి ఒక పరిణామం ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది ఒకటి బాగా వచ్చింది ఆ మిడిల్ క్లాస్ లో దట్టు అప్పుడప్పుడే స్త్రీలు కూడా కొంచెం చదవడం ఒక బడికి వెళ్ళడం పాఠశాలకు వెళ్ళడం అనేది కూడా జరుగుతూ వచ్చింది ఆ టైంలో అంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ని అలాగే మహిళా పాఠకుల కోసం అని ప్రత్యేకంగా ఒక నవలా సాహిత్యం అంటూ మొదలు కావడం జరిగింది సో అలాంటి నవలా సాహిత్యానికి ఒక శ్రీకారం చుట్టడమే కాకుండా స్త్రీలని స్త్రీ పాఠకులని ఉద్దేశిస్తూ ఒక మంచి కాల్పనికతతో అలాగే సామాజిక స్ఫూర్తితో దానికి మించినటువంటి ఒక బాధ్యతాయుతమైన అంశాలను మేళవించి నవలా రచనని కథ రచనని చేసిన మహిళా రచయిత్రుల్లో అగ్రగణ్యంగా చెప్పుకోదగిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు శంషాబాద్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్రాంతంలో జన్మించారు సో నిజంగా అందుకే ఇక్కడి నుంచే ఇప్పుడు మనకు ఆకాశంలోకి ఎన్నెన్నో విమానాలు ఎగిరిపోతున్నాయి కానీ ఆ శంషాబాద్ నేల మీద ఆ మట్టిలో పుట్టిన బిడ్డ తన మనసులోనే ఆకాశాన్ని అందుకోగలిగేటువంటి కాల్పనికతతో ఎన్నో గొప్ప నవలల్ని గొప్ప కథల్ని రాసింది సో అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఆమె రాసిన కథలు కానీ ఆమె రాసిన నవలలు కానీ దాదాపు 70 పైగా నవలలు దాదాపు 110 పైగా కథలు ఇంకా ఎన్నో కవితలు మిగతా సృజనాత్మక వ్యాసంగాలు ఎన్నో చేశారు సో వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఆమె సామాజికతని కానీ లేదా బాధ్యతాయుతమైన మనస్తత్వాన్ని కానీ స్త్రీల పాత్ర చిత్రణలో బాధ్యతని కానీ ఎక్కడ విస్మరించలేదు సో ఆమె కథలన్నీ కూడా ఎంత కాల్పనికత ఉన్నప్పటికీ నేలవిడిచి సాము చేయలేదు నిత్య జీవితంలో నిజ జీవితంలో ఉండే పాత్రను మించి ప్రవర్తించలేదు సో ఇది ఈమె ప్రత్యేకత సో ఇదే సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే 1960s ప్రాంతంలో నవలా సాహిత్యంలో ఎన్నెన్నో పరిణామాలు వస్తున్న సందర్భంలో రచయిత్రులే మొత్తం సాహిత్యాన్ని డామినేట్ చేసిన ఒక యుగం అని సో నిజానికి చెప్పాలంటే అప్పుడు ఎద్దనపూడి సులోచన రాణి మాదిరెడ్డి సులోచన రాణి గారు అరకపూడి కోడూరి కౌసల్యాదేవి గారు ఇలా ఎంతోమంది మహిళా రచయిత్రులు తమ అద్భుతమైన సృజనాత్మకతకు పదులు పెట్టి మిడిల్ క్లాస్ వారిని పాఠకులని ఆకట్టుకునే కథలతో ఫ్యామిలీ డ్రామాలతో కథలు అల్లడం అనేది జరుగుతూ ఉండేది సో అవి తర్వాత కాలంలో సినిమాలుగా కూడా వచ్చాయి కానీ అలాంటి ఇదంతా ఒక వెల్లువలాగా కొనసాగుతున్న టైంలో అంటే సాహిత్యం పైన తెలుగు సాహిత్యం పైన మహిళలు తమ సృజనాత్మకతతో జెండాను ఎగురవేసి తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్న ఒక కాలం ఆ కాలంలో తనదైన గొంతుకను వినిపించి వచ్చినటువంటి గొప్ప రచయిత్రి మాదిరెడ్డి సులోచన సో మాదిరెడ్డి సులోచన గారు రాసిన నవలల్ని కనుక చూస్తే దాదాపు ప్రతి నవల పేర్లు కానీ నవలలు కానీ చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి అవన్నీ కూడా ఒక సంప్రదాయాన్ని ఆధునికతని అన్నిటిని మించి సామాజిక సంబంధాలని అలాగే పురుష స్త్రీ పురుష అనుబంధాలని వాటిలో ఉండే ఔన్నత్యాన్ని అంతటినీ చాలా చక్కగా చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది సో వాటిలో కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం సో వాటిలో నాకు బాగా స్పందింపజేసిన ఒక నవల ఏంటంటే సంధ్యారాగం సంధ్యారాగం అంటే మిగతా ఆమె సమకాలీన రచయిత్రులంతా
ఆరడుగుల అందగాడు పడవ లాంటి కారు వేసుకుని వచ్చాడు. సో అంటే అప్పుడుండే మిడిల్ క్లాస్ అమ్మాయిలు కొత్తగా చదువుకున్న అమ్మాయిలందరి ఆశ ఎలా ఉండేదంటే ఒక రాకుమారుడు లాంటి వాడు ఎగిరే గుర్రం ఎక్కి రెక్కల గుర్రం ఎక్కి వస్తాడు, తమని స్వీకరిస్తాడు, తమని పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి ఒక ఊహల్లో ఉంటున్న టైం అది. సో అలాంటి టైంలో అలాంటి అంశాలకు చోటు ఇవ్వకుండా వాస్తవికతని, చుట్టూ ఉండే సమకాలీన సామాజిక పరిణామాలని, రాజకీయ పరిణామాలని, ఆర్థిక పరిణామాలని, మొత్తం వస్తున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూ తన నవలల్లో అంతర్భాగం చేసినటువంటి ఘనత మాత్రం ఖచ్చితంగా మాదిరెడ్డి సులోచనకే దక్కింది. సో ఈమెతో పాటు ఆ కాలంలో ఇప్పుడు బొమ్మ హైమాదేవి గారు కానీ, నందగిరి ఇందిరాదేవి గారు కానీ, పాకాల యశోదారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కని కథలు, తెలంగాణ నేపథ్యంతో తెలంగాణ జాతి జనజీవనాన్ని చూపించగలిగేలాగా అద్భుతమైన కథలు రాశారు, నవలలు రాశారు. సో వాటిలో మాదిరెడ్డి సులోచన గారిది ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన బాణి. ఆ బాణిలో వచ్చిన ఒక ఆణిముత్యం లాంటి నవల సంధ్యారాగం. సంధ్యారాగం ఏంటంటే 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష తెలంగాణ మాత్రమే అని అనుకుంటున్న టైంని దానంతటిని దృష్టిలో పెట్టుకొని ఆ సంధ్యారాగం అనే నవలలో ఆ అప్పుడుండే పరిణామాలని ఆ కథలో అంతర్భాగంగా చూపిస్తూ తెలంగాణ యొక్క ఆవశ్యకతని, తెలంగాణ జాతి ఆకాంక్షని ఆ నవల ద్వారా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇలా అంటే ఎప్పుడు ఎట్లా ఉన్నా ఆమె ఎంత కాల్పనికతతోని కూడిన రచనలు చేసినా ఆమె మాత్రం ఆ తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ స్పృహని మాత్రం ఆమె ఎక్కడ పోగొట్టుకోలేదు. అలాగే ఇంకొకటి ఋతుచక్రం అనే ఒక నవల ఉంటుంది. ఋతుచక్రం అనే నవల పూర్తిగా కంప్లీట్ ఒక వ్యవసాయ ఆధారిత కుటుంబానికి సంబంధించిన జీవన శైలి ప్రధాన ఇతివృత్తంగా ఆ ఋతుచక్రం అంతా నడుస్తుంటుంది. సో ఇలా అంటే ఆమె ఏ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిందో, ఏ మట్టి నుంచి వచ్చిందో, ఏ నారుమల్ల నుంచి నడుచుకుంటూ వచ్చిందో దాన్ని ఎక్కడా విస్మరించకుండా, ఎక్కడా మర్చిపోకుండా దాన్ని తన సృజనాత్మకతకు మేళవించి నవలలో అంతర్భాగంగా ఇతివృత్తంగా చేసుకొని ఒక అద్భుతమైన కథా సాహిత్యాన్ని, నవల సాహిత్యాన్ని ఆమె సృష్టించింది. సో అలాగే తరం మారింది అనే ఒక నవల ఉంటుంది. సో తరం మారింది కూడా ఒక చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఒక గ్రామంలో జరుగుతున్న, ఒక సమాజంలో జరుగుతున్న అణచివేతకి, దౌర్జన్యాలకి వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన మార్పు, కొత్త తరంలో వచ్చిన మార్పు, యువతరంలో వచ్చిన మార్పు, ఆ మార్పు మొత్తం సమాజంలో ఎలాంటి మార్పుకు దారితీసిందనే కథాంశంతో తరం మారింది అనేది కూడా చేయడం జరిగింది. సో దాన్ని తర్వాత కాలంలో సినిమాగా కూడా, అదే నవలని సినిమాగా కూడా రూపొందించారు. సో ఇలా ఇటు ఒక అద్భుతమైనటువంటి కథా సాహిత్యాన్ని, నవలా సాహిత్యాన్ని, రచనా సాహిత్యాన్ని తెలుగు సాహిత్యానికి అందించి ఒక మార్పుకి, అలాగే ఒక చైతన్యానికి, ఒక టర్నింగ్ పాయింట్కి కారణభూతమైన అద్భుతమైన విదుషీమణి, సాహితీ శిరోమణి మాదిరెడ్డి సులోచన గారు. సో ఇంకా గమ్మత్ ఏంటంటే ఆమె టీచర్గా పనిచేశారు. ఆమె భర్త విదేశాలలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఇథియోపియా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు వారితో పాటు వెళ్ళి విదేశాలు కూడా చూసి వచ్చారు. విదేశాల్లో ఉండే సంస్కృతిని, అక్కడ ఉండే పరిస్థితులను కూడా గమనించి వచ్చారు. సో ఇలాంటి ఒక విస్తృతమైన అవగాహన, ఒక విస్తృతమైనటువంటి క్యాన్వాస్ ఆమె రచనల్లో, ఆమె నవలల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో అలాగే మధ్యతరగతి మందహాసాలు, అలాగే మధ్యతరగతి జీవితంలో ఉండే భార్యాభర్తల అనుబంధాలు, సో వారి మధ్య ఉండే కోపాలు, తాపాలు, ఆవేశాలు, ఆగ్రహాలు, ఆ అనుమానాలు, సందేహాలు, ఇవన్నీ కూడా ఆమె కథల్లో పాత్రలుగా మనకు కనిపిస్తాయి. ఆ పాత్రలన్నీ కూడా మన కళ్ళ ముందు, మన చుట్టూ, మన ఇంటి వెనుకనో, మన పొరుగుల్లోనో జరుగుతున్న అనుభూతిని కలిగించే విధంగా ఉంటాయి. సో అలా ఒక సజీవవంతమైన కాల్పనిక సాహిత్యాన్ని సృష్టించిన ఘనత ఖచ్చితంగా మాదిరెడ్డి సులోచన గారిది. సో అలాంటి మాదిరెడ్డి సులోచనని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం, వారికి నివాళులర్పించడం అంటే మొత్తం తెలుగు సాహిత్యంలో మహిళా రచయిత్రులందరికీ ఒక నివాళి నీరాజనం, వారి యొక్క కృషిని వారి మనం వేణుల్లో పొగిడినట్టుగానే భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ పక్షాన మాదిరెడ్డి సులోచన గారికి మరొక్కసారి నీరాజనాలు, నివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, అనువాదకులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు, నమస్తులు, ధన్యవాదాలు.